నేను ప్రజలకు అంటే ఒదికి రెంటితో నా జీవితం అంతే. నువ్వు వస్తావా రావా, నన్ను చూస్తావా చూసుకోవా, వదిలేసి నేను మీ మీ రుచి చూసుకోకపోతుంది, మీరు వదిలేస్తుంది, మీరు రాకపోతుంది, మరి కుటుంబ సభ్యులు నేను పట్టించుకోకపోయి మరి దోవకు వదిలేయాలా? మరి అంత పెద్ద మనిషిని, ఇంత విలువ సంపాదించుకున్న మనిషిని. మేము బ్రాహ్మిన్స్ అండి, మాకు ఆత్మాభిమానం గౌరవం ఉంటాయి, కట్టుబడి ఉన్నా నేను. నా అంతకు నేనే శేఖర్ రెడ్డి గారి జీవితంలోకి వెళ్ళలేదు, శేఖర్ రెడ్డి గారే నా జీవితంలోకి వచ్చారు. నిజాయితీగా బతికేటోళ్ళం కాబట్టి, బ్రాహ్మిన్స్ మా కులానికి మేము విలువ ఇచ్చుకునే వాళ్ళం కాబట్టి ఆ ఇప్పత నేను కాపురం చేస్తున్నా 30 సంవత్సరాలు. ఇప్పటికీ నేనేదైనా తప్పు చేస్తే ఇంత మాట్లాడి శేఖర్ రెడ్డి మరి తీసుకుని బయట కొట్టేవాడు నన్ను. ఇంత ధర్మంగా ఉండబట్టే నువ్వే కావాలా, నాకు నాకు సర్వ్ చేసేది, నాకు అన్ని విధాలు నువ్వు నాకు అవసరం అని చెప్పని నన్ను ఆయన ఆపుతున్నాడు. ఈ పొద్దు మీరు ఆయన అక్క కొడుకు అక్కడ ఆయన సరోజనమ్మ కొడుకు ఆయన ఎవరు ఆయన రవీర్ అంట చెన్నైలో పోయి బుట్టి కింద కూర్చొని ఒక లీటర్ బాటిల్ తాగేసి అమ్మాయిని రాస్తా ఉంటాడు జాబులు. మీ ఇష్టం వచ్చినట్టు రాసి గ్రూపుల్లో పెడతారు. మీకు ఆడలు లేరా? మీకు అమ్మలు అచ్చకులు లేరా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడ మనిషిని. ఈ రోజు ఆమె నేను నా పాటికి నేను పోతాను అంటుందండి, మీరు పంపించండి. నా వైఫ్ ఎందుకు పెట్టుకుంటారు మీరు? బయట వాళ్ళు అనుకున్నాం కానీ మా కొంపలో నుంచే వచ్చినాయి అన్ని. అది మేము తెలుసుకునింది, ఇక్కడికి పాయింట్ ఆగిపోయింది. ఎస్, ఇక్కడి నుంచి జరుగుతున్నాయి. వాళ్ళంతటి వాళ్ళు ఏం చేసింది? ఇది ఏ నాయకులు తప్ప రాజమోహన్ రెడ్డి మంచి పనులు చేసి చచ్చిపోవాలనుకున్నాం. మేము ఇట్ట డబ్బు కావాలనుకుంటే మాకు ఇక్కడి నుంచే వచ్చేది కదా. మాకు ధనంజయ రెడ్డి గారి మా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మేము ధనంజయ రెడ్డి గారికి ఒకటే చెప్పాం, సార్ మేము రాజలక్ష్మి నమ్ముకునే వాళ్ళం కాదు. ధనంజయ డబ్బు అన్నాడు, మాకు మేము రాజకీయం నమ్ముకునే వాళ్ళం కాదు. ఆ డబ్బుతో ఆవిష్టి డబ్బుతో తిని బతికే వాళ్ళం కాదు మేము. మాది 10 రూపాయలు ఖర్చు పెట్టేటోళ్ళమే కానీ మాకు మేము ఆ టైప్ పర్సన్స్ కాదు మేము. ఇంత మరి ఒక అమ్మాయిని ఇంత టార్గెట్ చేయకూడదు. మీరు పెద్ద ఫ్యామిలీ అయ్యి మీరు ఇంత పెద్ద వాళ్ళ శాంతమ్మ గురించి మీరు మీడియా ముందు మాట్లాడండి. మీకు మేము తప్పు చేసామని పెద్ద పిలిపించండి. మీలాంటి పెద్ద మనుషుల ముందు మా అందరిని పిలిపించండి. నేను ఎక్కడ తప్పు చేశానో మీరు చెప్పండి. నేను నా తప్పు అయితే మీకు కాల్ పట్టుకుంటాను, మీ క్షమాపణ అడుగుతాను. ఏ తప్పు లేకుండా నాలుగు గోళ్ళ మధ్య ఉందని శేఖర్ రెడ్డి గారు, కేవలం శేఖర్ రెడ్డి గారికి సహాయంగా నిలబడ్డానన్న ఖర్చుతో ఈమె ఉంటే ఈయన నిలబడతాడు కాబట్టి ఈమెను గెంటేయాలి. ఏ విధంగా గెంటేయాలి? ఆమెను గెంటేస్తానికి ఏ కారణం లేదు. ఆమె పేదలకి అన్ని చేసేది, మంచి పనులు చేస్తుంది కాబట్టి ఇంక మంచి పేరు రాకూడదు. ఎందుకు రావాలి కాబట్టి మీ అక్క కొడుకు చేత బహిరంగ లేఖ రాపిస్తున్నారు. ఏమండి ఆయన బహిరంగ లేఖ రాశాయనా? నువ్వు చదువుకున్నావా? అన్ని దగ్గర గడుతుంటున్నారా మీరు? ఒక అమ్మాయి గురించి మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా మీరు? సమాజం కాదా ఇది? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాడు అది కాదు డబ్బులు వాడు కలెక్ట్ చేసి. సరే నేను చట్టాన్ని గౌరవిస్తాను. సరే మొదటి భార్య ఉంది కాబట్టే నేను గట్టిగా ఏది మాట్లాడలేని పరిస్థితి. నేను ఏ పొద్దు తులసమ్మకి అన్యాయం చేయలేదు, అప్పుడు చేయలేదు. 29 ఏళ్ళ నుంచి ఎడదిన్నాను, ఇప్పుడు ఎడదీస్తానండి నేను? మంచి వయసులో ఉన్నప్పుడు ఎడదిన్నాను, ఇప్పుడు ఎడదీస్తానా? రచనారెడ్డికి పెండ్లు ఇంతవరకు పిల్లలకి అన్నది అంటే 14 ఏళ్ళు బిడ్డలు కనలేదు మేము. పాపను ఒక ఇంటికి చేర్చే వరకు మంచిగా ఉండాలని చెప్తే శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు విన్నాను. నాటి నుంచి నేటి వరకు శేఖర్ రెడ్డి గారికి ఏం మాట ఇచ్చినా నిలబెట్టుకున్నా. ఇప్పుడు నా వల్ల కాదు, నాకు శక్తి లేదు. మీ ఇష్టం వచ్చినట్టు నిందలేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే బయట సమాజానికి చెప్పుకునే అవకాశం నాకు లేకుండా చేస్తున్నారు. లెటర్ రాసింది ఎవరు? మన గ్రూప్ లో పెడతారు వసే ముప్పుడుగా తెక్కుండవే రావి బయటికి. మనుషుల అన్నమే తింటున్నారా మీరు? అన్నం తింటున్నారా? అసలు వాడికి చెత్త నా కొడుకు. ఒక ఆడదానికి మర్యాద అసలు నేను ఒకటి అడుగుతున్నాను రాజమోహన్ రెడ్డి గారు, నేను ఒకటి అడుగుతున్నా. మీరు 3 సార్లు శేఖర్ రెడ్డి గారు చావు బతుకుల్లాగా వెళ్ళారన్న 3 టైమ్స్. అసలు కరోనా వచ్చినప్పుడు మాకు సంబంధం లేదు అని చెప్పేశారు. డాక్టరే ఫోన్ చేశారు సార్ సంబంధం లేదని చెప్పేశారు. తమ్ముడిని అంటే మాట్లాడతారు. ఇప్పుడు శాంతమ్మ చెప్పిందే చేస్తున్నాడు శేఖర్ రెడ్డి అన్నప్పుడు నేను చెప్పింది నువ్వు చేయట్లేదని నేను గొడవపడేది. ఇప్పుడు మరి నేను చెప్పినట్టు ఒకటి చేశారా శేఖర్ రెడ్డి గారు? నాకు నచ్చని మనుషులందరితో బయట వెళ్ళి మాట్లాడుతున్నాడు. అసలు ఏది మాట్లాడింది మరి సరోజన ఇంట్లో కూర్చో, మరి వాళ్ళకి నాకు అసలు పడదు. మరి వాళ్ళతో ఆయన ఎట్లుంటాడు? నేను ఖచ్చితంగా ఉంటాను న్యాయంగా ఈ విషయంలో. నేను శేఖర్ రెడ్డి గారు మీరందరూ బాగుండండి, రాజమోహన్ రెడ్డి గారికి ఇదే నేను చెప్పేది. నా వల్ల అంటున్నారు కదా, నేను 29 ఏళ్ళ నేను జీవితంలో ఉన్నా. నేను శేఖర్ రెడ్డి గారు నా లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు నాకు 17 సంవత్సరాలు అండి, 17 ఇయర్స్ నాకు. బలవంతంగానే వచ్చారు నా లైఫ్లోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి మా అమ్మమ్మతో పెరిగిన్నాను కాబట్టి అమ్మమ్మ ఇదిలో నేను ఉన్నాను కాబట్టి సరే కంటిన్యూగా శేఖర్ రెడ్డి గారితో లైఫ్ కంటిన్యూ చేయాలనుకున్నాను, చేశాను. ఆయన్ని బ్రహ్మాండంగా చూసుకున్నాను, 4 గోళ్ళ మధ్య నేనే ఉన్నాను. కుటుంబంలో ఇట్టుండాలి,
తర్వాత కలుసుకుంటారు తర్వాత కలుసుకుంటారు అట్ట ఇట్లా నేను చెప్పింది వినుకుంటూ అట్లే అట్లే పెద్దవాళ్ళు కదా నేనేం ఎదిరించగలను చెప్పండి నా స్థాయికి నేను వాళ్ళ అప్పట్లా ఎదిరించి నేను ఈయనను కూడా నేను ఎదిరించి మాట్లాడలేను భయం నాకు మరి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ వచ్చాను 25 ఇయర్స్ అయ్యింది పాప పుట్టింది మరి పాప ఆడపిల్ల బయటికి రాకపోతే నేను ఎవరో తెలియకపోతే పాప ఎవరో తెలియకపోతే రేపు ఆ బిడ్డ నేను ఎవరని ఇమ్మంటా చెప్పండి ఒక ఇంటికి న్యాయం చెప్పండి ఆ బిడ్డకి మీరు చదువుకి ఆ పాప చదువుకి ఆ పాప లైఫ్కి మీరు ఇంతో ఇంతో ఏదో సెటిల్ చేసి ఇదో అమ్మ హైదరాబాద్లో ఉండు పాపని చదివించుకో మా మోరల్ సపోర్ట్ నీకు ఉంటుంది నువ్వు ఇట్లే ఉండు నువ్వు నీకేం ఇబ్బంది లేదు పాపని చదివించుకో అంటే మీ పేరు చెప్పుకో నేను పాపని చెప్పి చదివించుకుంటే నీకు గొప్పగా ఉండేదాన్ని కదా ఎందుకంటే సమాజానికి తెలియలేదు కూడా ప్రజాక్షేత్రంలో తెలిసి మాట్లాడాలి ఏ విషయమైనా కూడా మీకు శాంతమ్మ అర్థమైతే ఈ క్షణమే శాంతమ్మ సేకరిని మీకు అప్పచెప్పడానికి రెడీ రెడీ నేను 2015 నుంచి చెప్తున్నా నేను నేను చదువుకున్నానండి నేను ఎంఎస్సి బీఎడ్ చేశాను నా పాటికి నేను ఒక ఉద్యోగమో ఏదో చేసి బ్రతకగలుగుతాను మనం బయట ప్రపంచానికి నేను తెలుస్తానని చెప్పిన ఆ రోజుల్లో శేఖరెడ్డి గారు బయటికి రానిపోయే జాబ్ చేయనిపోయే బయట వచ్చేనిపోయే మీరు చెప్పినట్టు ఏంటి మనం మా కుటుంబం అట్లా చేసి బ్రహ్మాండంగా చూసుకుంటారు అది ఇది పాపను కలుసుకుంటారు చెప్పి 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 పత్ని లేడైపోయాయి సరే ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో కూడా నేను చెప్పాను హైదరాబాద్ బెంగళూరులో ఫస్ట్ గుండెపోటు వచ్చినప్పుడు శేఖరెడ్డి గారికి అప్పుడు నేను చెప్పంపించాను వాళ్ళని రమ్మని చెప్పండి నేను చూసుకున్నాను కదా నేను వెళ్ళిపోతాను వాళ్ళని రమ్మని చెప్పండి నా వల్ల వాళ్ళు నేనున్నానని వాళ్ళు రారేమో నేను వెళ్ళిపోతాను ఒత్తుకల్లు జీవితాన్ని నాశనం చేశారు ఇప్పుడు మీరు ఏ విధంగా నాశనం చేస్తున్నారు నా బిడ్డని రేపు ఒక ఇంటికి ఇచ్చుకోవడానికి కూడా లేకుండా చేస్తున్నారు మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారండి న్యాయం కాదు ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు మృత్యువుతో పోరాడు వచ్చారు శేఖరెడ్డి గారు 3 టైమ్స్ కాపాడుకు మీరు ఎట్టుపోయారు అప్పుడు ఎట్టుపోయారండి కుటుంబ సభ్యులు మాట్లాడండి మీరు మీరు చర్చలు జరపండి ఫస్ట్ మీ నా ఎదురుగా మీరు రాదు మీ పెద్దోళ్ళు సరే నేను కూడా ఇప్పుడు శేఖరెడ్డి గారిని చేసుకున్న తర్వాత ఏ ఆడదానికైనా గ్రిప్ ఎప్పుడు వస్తుందన్న తలతోనే కదా వస్తుంది సరే నేను తట్టరీతే నేను రెండో భార్యని కావచ్చు ఓకే కానీ శేఖరెడ్డి గారు నాకు తాలకట్టిన వాస్తవమే కదా మరి 30 ఏళ్ళు నాకు ఒక బిడ్డ ఉంది కదా మరి మీరు ఇంత ఇంత చర్చ జరపాల్సిన అవసరం లేదా మీకు ఆమె మేకపాటి వాళ్ళ బిడ్డే కదా ఏమయ్యా నువ్వు అసలు హోమ్ గార్డ్ అంటే ఎవరని అడిగా నేను నిజంగా శ్రీమన్నారాయణ దాక్ష నాకు తెలియదు అసలు మా అందరూ వచ్చేవాళ్ళ హోమ్ గార్డ్ అంటే నేనే అమ్మ అన్నాడు ఏమయ్యా నువ్వు గురువారెడ్డి చెప్పినాడు నాకు నువ్వు నా పేరు ఎట్లా చెప్పుకుంటావు నువ్వు అని చెప్పని మాట్లాడా నేను నాకు అతనికి ఏ అనుబంధం లేదు నేను చెప్తున్నాను కదా ఆ కరోనా టైంలో మాకు రూమ్ తీసిపెట్టి పాప కింద టిఫిన్ తెచ్చేసి మా కింద టీ నీళ్ళు తెచ్చినాడు ఆ రోజు ఆ ఒక్క అభిమానంతా కరోనా టైంలో మా దగ్గరకు వచ్చి మాకు నేను చెన్నై పోయేటప్పుడు మాకు ఆ రూమ్ తీసి హెల్ప్ చేసినాడు అని చెప్పాను ఒక ఇదితో ఇవన్నీ కూడా నాకు తెలియదు ఆయన ఏదో చూడమ్మ కాగితాలు ఈ మా అయ్యి ఏంటంటే వాళ్ళ ఇంటి ముందు స్థలమే కదా నేను అది గురువారెడ్తో డైరెక్ట్గా మాట్లాడినా పొన్నులేని నా వదిలేయండి ఎందుకు హోమ్ గార్డ్ గురించి మీరు పట్టించుకుంటారని చెప్పాను ఆపేశాను నాకు వేరే ఏ సంబంధాలు నాకు లేవు నేను ఇట్లాంటి ఏదైనా చేసి ఉంటే ఇట్లా సర్వనాశనం అయిపోవాలా నన్ను సంబంధం లేని విషయాలలో మాట్లాడిన మిమ్మల్ని భగవంతుడు అనేవాడు దైవం భూమి మీద ఉండేది నిజమైతే ఖచ్చితంగా ఆ పాపం అనుభవించి తీస్తారు నేను ఇదే చెప్పేది లాస్ట్.